नमस्ते अना ना पेर आरपेल कुरमूर्ति सप्लायर डीजे वर्क ఇంతకు ముందుకు జూపల్లి కృష్ణారావు కన్నా ఎమ్మెల్యే సార్ బెటర్ ప్రతి ఏ విషయం అయినా హెల్త్ పరంగా కానీ ఊర్లో డెవలప్మెంట్ కానీ రైతు వేదిక విషయంలో కానీ ఊర్లో సిసి రోడ్లు కానీ మోరి కాలువలు కానీ బాగానే ఉంది ఇప్పటివరకు అయితే నెక్స్ట్ కూడా సారు మంచి మెజారిటీతో బరాబర్ గెలుస్తాడు 100%. నేను కోడేరు మండలానికి డీజే బండి కూడా పెట్టినా ఊరు ఊరు తిరుగుతున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఏ సారు ఇంటింటి ప్రోగ్రామ్ ఏ ప్రచారం చూసినా మాక్సిమం చాలామంది పాల్గొంటున్నారు. 100% ఈసారి కొల్లాపూర్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేస్తారు అంతే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ దోచుకోవడం అన్నీ వావే. వచ్చిన అమౌంట్ విషయంలో కానీ ఫండ్స్ కానీ కుడికిల్ల విషయానికి వస్తే రౌపత్రావు జూపల్లి రౌపత్రావు ఏమున్నా మెయింటెనెన్స్ జూపల్లి కృష్ణారావు అనుచరులు ఎవరున్నా ఎవరికి ఏం పెద్దనేం ఇయ్యడు. ఏం వచ్చినా ఏం చేసినా ఇంట్లో దుబ్బేసుకుంటాడు. తక్కువలకు రౌపత్రావు జూపల్లి శ్రీనివాసరావు మధ్యలో మా షేన్ ఉంది 5 ఎకరాల ల్యాండ్ అది పూర్వం మా తాతల కా నుంచి వాళ్ళకు మాకు మధ్యలో ఒక పిల్ల కాలువ వాటర్ వే కాలువ ఉన్నది. అది జూపల్లి శ్రీనివాసరావు ఆ కాలువను కబ్జా చేసిండు. మామిడి చెట్లు టెక్ చెట్లు పెట్టుకున్నాడు. అది మేము ఒక 50 మందిని పెదవంశులను తర్వాత బంధన్ శంకర్ అని సర్వేరు ఆయన తొలకపోయినాము. తొలకపోతే అది నక్సల చూపించిండు. అది ఆ రోజు పూర్చినందుకు మేము డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని ఆ కాలువను తీసి ఈ వాటర్ పోయేటట్టు చేస్తాము అని ఆయన ఒప్పుకున్నాడు. కొన్ని ఒక 2-3 నెలల తర్వాత ఆ సీన్ మొత్తం రివర్స్ చేసి జూపల్లి రౌపత్రావు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు సీన్ రివర్స్ చేసి ఈరోజు ఆ కాలువ తీయనీయకుండా మా మీద మా శేను మీదంగా వరద పోవడం జరిగింది. మేము మళ్ళీ రిటర్న్ పోయి అడిగితే లేదు ఆడంగా నక్స ఎక్కడిది కాలువ ఎక్కడిది అని వాళ్ళ అధికారం ఉంది వాళ్ళు అధికారం ఉన్నప్పుడు పూర్చిరని వాళ్ళు మమ్మల్ని మా మీద ఉల్టా కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టినా మేమేం బెదిరుకోము. బరాబర్ అది కాలువల నక్సల్లో ఉంది అది ఖచ్చితంగా చేపి తీసుకుంటాము. దానికాడ ఏం భయపడేలేదు. జూపల్లి ఉన్నాడని ఆయన విరమింగుతున్నాడు. జూపల్లి ఈసారి ఖతమవుతాడు. ఏముండ టెన్షన్ చేసే అవసరం లేదు. బరాబర్ మేము కాలువ తీసుకుంటాం. కుడికిల్ల విషయానికి వస్తే ఏ భూమి పంచాయతీలో ఉండని ఏమన్నా ఉండని సార్ ద్వారా హర్షవారెడ్డి ద్వారా మేము బరాబర్ పనులు చేపించుకుంటాం. మంచిగా వేస్తున్నాడు ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఇంతకుముందుకు గత 20 ఏళ్ళ నుంచి మా నాయన నేను అందరం పనిచేసినాము. మాకు మా లాస్ట్కు మేము ఇన్ని రోజులు ఆయన కింద ఉన్నందుకు మా ల్యాండ్ని కబ్జా చేసిండు. అందుకు మేము మా 10 కుటుంబాలు ఒకటేసారి హర్షవారెడ్డి అలా జాయిన్ అయినాం. ఈసారి ఖచ్చితంగా సార్ గెలుస్తాడు పక్క 100%.